మైసూర్ మసాలా పెసరట్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే మెజర్మెంట్ కప్స్తో పొట్టు లేని పెసల్ని ఒక కప్పు వరకు తీసుకొని నైటే నానపెట్టేశాను. మీరు ఒకవేళ 3 గంటల ముందు నానపెట్టుకోవాలి అనుకుంటే నానపెట్టుకోవచ్చు. ఇది 3 గంటల సేపు నానితే సరిపోతుంది. మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసి 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లము, 1/2 టీ స్పూన్ సాల్ట్, 100 ml వరకు వాటర్ని యాడ్ చేసి మన దోశ బ్యాటర్ ఎలా మెత్తగా ఆడిస్తామో అలా ఆడించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రెడ్ చట్నీకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును యాడ్ చేసి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, తర్వాత 6 తెల్లవాయ ముక్కలు, 1 ఇంచ్ అల్లము, 6 కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేసి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్ వరకు యాడ్ చేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసి ఆలూ మసాలాని రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి శనగపప్పు, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 3 వరకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కరివేపాకు 1/4 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, ఇందులోనికి కొద్దిగా అల్లము, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తరువాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న 4 పొటాటోస్ని ఇందులోనికి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డని. అప్పుడే మనకి తినేటప్పుడు మంచి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారెండే రెడ్ చట్నీని రెడీ చేసుకుందాం. వీటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఆడించుకోవాలి. మనం చట్నీ ఎలా ఆడిస్తామో అలా ఆడించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తవా అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి స్టవ్ని. దీని మీద కొద్దిగా ఫస్ట్ వేసే దోశ అయితే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది. సెకండ్ వేసినప్పుడు మనము వాటర్ని స్ప్రింకిల్ చేసి ఈ విధంగా మనం దోశ ఎలా అయితే క్రిస్పీ క్రిస్పీగా చేసుకుంటామో అలా దోశని బాగా సాఫ్ట్గా తిక్కుకోవాలి. ఈ విధంగా నీట్గా చల్పాగా తిక్కుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత దీని మీద మనము ఆయిల్ని అప్లై చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని దీని మీద అప్లై చేయాలి. ఈ దోశని మనము సిమ్లో పెట్టుకొని చేసుకుంటే క్రంచీగా టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే మాడిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా దోశ అనేది రెడీ చేసుకోండి. ఇది కొద్దిగా డ్రై అయిన తర్వాత దీని మీద ఆలూ స్టఫ్ని పెట్టుకొని మనము దోశని రెడీ చేసుకోవచ్చు. దీని మీద ఇంకా మనము కొత్తిమీర, ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనికి కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. కీప్ స్మైలింగ్.